हाय फ्रेंड्स, वेलकम टू फाइंडिंग फ्लेवर्स। फाइंडिंग फ्लेवर्स लो ई रोज मनम गोंगूर चिकन तैयारी विधानम चूद्दाम। मुंदुगा मूडु लवंगालु, ओक यालक्काय, ओक हाफ इंच वरकु चेक्क रोट्लो वेसी इला पोडी कोट्टि पेट्टुकोवाली। तर्वात स्टव् वेलिगिंची पैन पेट्टी ओक टी स्पून आयिल वेसी रेंडु पेद्द गोंगूर कट्टलु तीसुकोनी इला आकुलु तेंपुकोनी शुभ्रंगा कडिगि पेट्टुकुन्न गोंगूरनि ఈ ప్యాన్లో వేసుకుని ఇలా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. గోంగూర మగ్గాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా లవంగాలు, యాలక్కాయ, చెక్క పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసి 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కర్రీకి గ్రేవీలా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగాక 2 చెంచాల అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లితో కర్రీకి మంచి టేస్ట్ ఘాటు వస్తుంది. అల్లం వెల్లుల్లి వేసాక వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి 1/2 కేజీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా ఈ పోపులో వేసుకోవాలి. చికెన్ వేసి కలిపి 1 నిమిషం పాటు స్టవ్ హైలో పెట్టి మూత పెట్టి 1 నిమిషం అయ్యాక మూత తీసి సరిపడా ఉప్పు, నేను 1 టీ స్పూన్ వేసాను, 4 చెంచాల కారం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి 4 చెంచాల కారం పడుతుంది. కారం వేశాక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మగ్గించుకున్న గోంగూరని ఈ చికెన్లో వేసుకోవాలి. కలిపి మూత పెట్టి 1 నిమిషం అయ్యాక మూత తీసి 1 టీ గ్లాసు వాటర్ పోసుకోవచ్చు. లేదా మీకు ఇలా ఫ్రైలాగా కావాలంటే ఇలాగే ఉన్న గరం మసాలా, కొత్తిమీర వేసుకుని దింపుకోవచ్చు. నేను గ్రేవీ కోసమని 1 టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి 1 నిమిషం మూత పెట్టి 1 నిమిషం అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి దింపితే సరి. గోంగూర చికెన్ రెడీ అయినట్లే. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే ఈ గోంగూర చికెన్ మీకు నచ్చినట్లయితే 1 లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.